Hey guys, welcome back to my channel, the Travel Stories. So, మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ మనం ఎక్స్‌ప్లోర్ చేయబోతున్న ప్రదేశం వచ్చేసి తమిళనాడులోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ అయిన కొడైకెనాల్. మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా కన్వీనియంట్ గా అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఒక ట్రిప్ ని కంప్లీట్ చేయాలంటే కొడైకెనాల్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఒక 2 డేస్ మనం ప్లాన్ చేసుకొని ఎక్స్‌ప్లోర్ చేయాలంటే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక టూర్ ప్లాన్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ ఫ్రమ్ అకామిడేషన్స్, ఎలా బుక్ చేసుకోవాలి హోటల్ రూమ్స్, తర్వాత ఇక్కడికి రీచ్ అవుట్ అక్కి గల ఆప్షన్స్, తర్వాత ఇక్కడ ఫుడ్కి సంబంధించి షాపింగ్, టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ ఎలా మనం కవర్ చేసుకోవాలి, ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏదైనా టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళది ప్యాకేజ్ తీసుకోవాలా లేకపోతే ఓన్ వెహికల్ ఏదైనా మాట్లాడుకొని తిరగాల, దాంతోపాటు ఇక్కడ 2 డేస్లో మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్రదేశాలు ఏంటి, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మీకు ఈ వీడియో ఉండబోతుంది, ఇంక్లూడింగ్ బడ్జెట్ అనమాట. సో 2 డేస్కి కానీ మనం ప్లాన్ చేసుకొచ్చినట్టయితే మన బడ్జెట్ ఎంత అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ దాకా చూడండి. అండ్ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, బికాజ్ మామ బ్రోస్ కొత్త కొత్త కాంటెంట్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కావాలంటే నన్ను ఫాలో అవ్వచ్చు ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. మరి ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా మనం కొడైకెనాల్ ఎలా చేరుకోవచ్చు అని చూసుకున్నట్టయితే బై ఎయిర్వేస్ ద్వారా రావాలనుకున్న వాళ్ళకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మదురై ఆర్ తిరుచి లేదంటే కోయంబత్తూర్ వస్తుంది. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి మదురై అలానే కోయంబత్తూర్ ఆర్ తిరుచికి ఫ్లైట్ ఫ్రీక్వెన్సీ కొద్దిగా తక్కువనే చెప్పాలి, అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువే ఉంటుంది. సో టైం తక్కువ ఉండి బడ్జెట్ మనకి ఇష్యూస్ లేవు అనుకున్న వాళ్ళు ఈ ఫ్లైట్ మార్గం ద్వారా ముందుగా ఈ మేజర్ సిటీస్ని చేరుకోండి. ఇక్కడ నుంచి కొడైకెనాల్ ఒక 100 నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు ప్రైవేట్ ట్యాక్సీ లేదంటే బస్సెస్ ద్వారా కొడైకెనాల్ హిల్ స్టేషన్ ఈజీగా చేరుకోవచ్చు. ట్రైన్స్ ద్వారా రావాలనుకున్న వాళ్ళకి కొడై రోడ్ రైల్వే స్టేషన్ ఉంది, 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొడైకెనాల్ హిల్ స్టేషన్ నుంచి. ఇక్కడికి మనకి కేరళ వైపుగా వెళ్ళే ట్రైన్స్ అంటే ట్యూటికారన్ ఎక్స్ప్రెస్, నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్, త్రివేంద్రం ఎక్స్ప్రెస్ ఇలానే కొన్ని ట్రైన్స్ ఉన్నాయి. వీటిల్లో కొడై రోడ్ స్టాప్ మనకి ఉంటుంది. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ట్రైన్స్ని మనం క్యాచ్ చేసి ముందుగా కొడై రోడ్ చేరుకోవటం జరుగుతుంది. అక్కడ నుంచి బస్సెస్ అలానే ప్రైవేట్ ట్యాక్సీస్ అందుబాటులో ఉంటాయి కొడైకెనాల్ వరకు. డైరెక్ట్గా బస్సెస్ ద్వారా రావాలి అనుకున్న వాళ్ళకి తమిళనాడులోని మేజర్ సిటీసెస్ అయిన చెన్నై, కోయంబత్తూర్, తిరుచి, మదురై ఇలాంటి ప్లేసెస్ నుంచి డైరెక్ట్గా కొడైకెనాల్కి మనకి బస్సెస్ అందుబాటులో ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మనం చేరుకోవాల్సిన నియరెస్ట్ ప్రదేశం వచ్చేసి మదురై చూసుకోవచ్చు. అక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్ల దూరంలో కొడైకెనాల్ అనేది మనకి ఉంటుంది. అండ్ బస్సెస్ అలానే ప్రైవేట్ ట్యాక్సీస్, కావాలనుకుంటే బైక్ రెంటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి అక్కడ నుంచి మనం కొడైకెనాల్ చేరుకోవటానికి. కొడైకెనాల్లోని అకామిడేషన్ కానీ చూసుకున్నట్టయితే ఒక బేసిక్ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ ఒక రోజుకి ఇద్దరి మీద 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అప్పర్ వాల్యూ అనేది మన బడ్జెట్ అండ్ అలానే వేరే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనం దాని గురించి అయితే డిసైడ్ చేయలేం. సో ఒక బేసిక్గా హోటల్ అయితే మనకి 1000 రూపాయల నుంచి అందుబాటులో ఉంటున్నాయి. అండ్ అలానే రెసార్ట్స్ అనేవి ఒక 2500 రూపీస్ నుంచి మంచి రెసార్ట్స్ అయితే ఈజీగా మనకి కొడైకెనాల్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎక్కువ శాతం మనకి హోటల్స్, రిసార్ట్స్, తర్వాత మనకి హోమ్స్టేస్, ఆ తర్వాతే హాస్టల్స్ ఉంటాయి. సో సోలో బ్యాక్ ప్యాకర్స్ ఎవరైనా వస్తున్నారు అనుకుంటే ఇక్కడ హాస్టల్ ఉంది, యూ కెన్ ప్రిఫర్ దాట్. అది కాకుండా ఎవరైనా 2-3 ఫ్రెండ్స్ వస్తున్నారు లేకపోతే గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ వస్తున్నారు, హస్బెండ్ అండ్ వైఫ్ అనుకున్నట్టయితే ఎక్కువగా మనకి హోటల్స్ ఉంటాయి లేకపోతే రిసార్ట్స్ ఉంటాయి. సో యూ కెన్ చూస్ దాట్. సో ఆన్ అన్ యావరేజ్గా ఒక 1500 ఫర్ 2 పీపుల్కి ఒక నైట్లో మనకి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ అయితే దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఎక్కువ శాతం హోటల్స్ మనకి మెయిన్ టౌన్లో సెంటర్ అయిన లేక్ దగ్గర ఎక్కువగా ఆప్షన్స్ ఉంటాయి, దాంతోపాటు బస్టాప్కి చాలా దగ్గరలో హోటల్స్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి. నేను స్టే చేస్తున్న హోటల్ పేరు వచ్చేసి గ్రాండ్ కొడై ఇన్ అని చెప్పేసి, ఇది బస్టాప్కి ఒక 500 మీటర్స్ దూరంలోనే ఉంటుంది.
అండ్ నేను ఫ్యామిలీతో స్టే చేస్తున్నాను కాబట్టి 2 నైట్స్కి బుక్ చేసుకున్నాను. అండ్ నాకు వచ్చేసి వీకెండ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ పడింది కాబట్టి అరౌండ్ 4,200 దాకా అయితే నాకు 2 నైట్స్కి పడింది. సో ఆన్ అన్ యావరేజ్ అలా చూసుకున్నట్టయితే ఒక 2,000 చిల్లర అయితే నాకు పర్ నైట్కి ఇక్కడ ఛార్జెస్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కొడైకెనాల్లోని లోకల్గా మనం తిరగాల్సిన టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ కవర్ చేయాలంటే ఒక వెహికల్ అంటూ కావాలి కాబట్టి సో లోకల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి టూర్స్ అండ్ ట్రావెల్స్ కానివ్వండి, లేకపోతే ట్యాక్సీ సర్వీసెస్ నుంచి గ్రూప్ టూర్స్ ఉంటాయి. చాలా వరకు టూర్స్ అండ్ ట్రావెల్స్ వల్లే గ్రూప్ టూర్స్ ఉంటాయి. ఏంటంటే ఒక చిన్న మినీ బస్ ఉంటుంది 18-20 సీటర్ది, దానిలో గ్రూప్ టూర్స్ అవి ఆర్గనైజ్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పర్సనల్ క్యాబ్ ఏదైనా మాట్లాడుకోవటం అనమాట. ప్రైవేట్ క్యాబ్స్ కానీ మనం మాట్లాడుకున్నట్టయితే ఆన్ అన్ యావరేజ్గా ఒక 3-4 పర్సన్స్కి కలిపి ఒక డే ట్రిప్కి మనకి 2,300 స్టార్ట్ అవుతున్నాయి. ఇదేంటంటే ప్రైజెస్ కొద్దిగా రీసెంట్లీ హైక్ చేశారు, ఎందుకంటే పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ పెరిగినాయి అని చెప్పేసి. సో ఒకప్పుడు ఉన్న రేట్స్ వచ్చేసి 1500-1600 మనకి క్యాబ్స్ ఉండేవి, కాకపోతే ఇప్పుడు మినిమం 2000 పైన అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఒక 2,300-2,800 రూపీస్ లోపల మనకి కొడైకెనాల్లో ఒక డే ట్రిప్ ట్యాక్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ బేసిక్లీ ఏంటంటే 4 డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి వ్యాలీ టూర్ అని చెప్పేసి, అది చాలా కామన్గా అందరు చేసే టూరే. సో వాటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ వచ్చేసి ఫారెస్ట్ టూర్ అని చెప్పేసి, అదేంటంటే కొన్ని లొకేషన్స్ ఉన్నాయి పర్టికులర్గా వెళ్ళటానికి, అక్కడికి కావాలంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సెకండ్ థింగ్, అది ఒక ట్రిప్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి విలేజ్ టూర్ అని ఉంటుంది. సో ఇదేంటంటే కొడైకెనాల్ నుంచి కొద్దిగా దూరం వెళ్ళాలన్నమాట. సో ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. లాట్ ఆఫ్ టైమింగ్ కాదు, చేయొచ్చు, కాకపోతే యూ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ అనమాట అది. అండ్ దాని తర్వాత ట్రెక్కింగ్ టూర్ అని ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొద్దిగా పాయింట్స్ అవి మనం రీచ్ అవ్వాలంటే కొద్దిగా ఒక 1/2 కిలోమీటర్ లేకపోతే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దాకా అయితే వాకింగ్ కానీ చిన్న కైండ్ ఆఫ్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. సో ఇదొక టూర్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ 4 ప్యాకేజెస్లో ఏ ప్లేస్లు మనకి వాళ్ళు కవర్ చేస్తారని చెప్పేసి మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో వాటిల్లో మీరు ఏదైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాటిల్ని అయితే కవర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కామన్గా అందరూ కంప్లీట్ చేసుకునేది వచ్చేసి వ్యాలీ టూరు. సో కొడైకెనాల్లో ఫేమస్ అయిన షాపింగ్ ఏంటంటే మనకి ఎక్కువగా ఇక్కడ చాక్లెట్స్ చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ నీలగిరి ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో కైండ్ ఆఫ్ యూకలిప్టస్ ఆయిల్ తయారవుతుంది. అండ్ దాంతోపాటు ఇంకా వేరే ఆయుర్వేదిక్ ఆర్ మెడిసినల్ రిలేటెడ్ ఉన్న ఆయిల్స్ని అయితే చూపిస్తున్నారు. సో ఆర్థో ఆయిల్ అని చెప్పేసి జాయింట్ పెయిన్స్కి, హెడేక్కి, మైగ్రెయిన్ ఎఫెక్ట్స్కి, సో ఇలాంటి వాటిలన్నిటికి ఆయిల్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు ట్రై చేస్తారంటే చేయండి. అండ్ దీంతోపాటు రెగ్యులర్ షాపింగ్ ఎక్కడికి వెళ్ళినా టూరిస్ట్ ప్లేసెస్లో ఉండే షాపింగ్ అయితే ఉంటుంది మనకి. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే చాక్లెట్స్, అలానే ఆయిల్స్ ఉన్నాయి. కొన్ని ఆయిల్స్ వచ్చేసి ఒరిజినల్గా ఉంటాయి అండ్ దానిలో కల్తీ ఏం లేదన్నమాట. సో దాన్ని ఎలా టెస్ట్ చేయించి అది ఒరిజినలా కాదా అని చెప్పి చూపించాక కూడా మీరు ఇక్కడ శాంపుల్ చూశారు ఆల్రెడీ. సో మీకు నమ్మకం కలిగి ఒకసారి ట్రై చేస్తారంటే యూ కెన్ డూ దాట్. ఇదంతా లేక్ దగ్గర ఉన్న షాపింగ్ మనకి. సో చూసుకోవచ్చు వింటర్ వేర్ కలెక్షన్స్ దగ్గర నుంచి ఇంట్లో డెకరేట్ చేసే ఐటమ్స్ దగ్గరికి, ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుంది, ఫేమస్ చాక్లెట్స్ ఉంటాయి, కాఫీ పౌడర్స్ ఉంటుంది, టీ పౌడర్ ఉంటుంది, అలానే చాక్లెట్స్ ఉంటాయి. దెన్ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ టూరిస్టులకి ఇష్టపడే ఏదైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అదండి, చూసారు కదా కొడైకెనాల్ని కంప్లీట్గా ఒక 2 రోజులు మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకు తెలియాల్సిన అండ్ మనం చూడాల్సిన ప్రదేశాలు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అండ్ దాంతోపాటు కంప్లీట్ టూర్ ప్లాన్, బడ్జెట్ మొత్తం అంతా కూడా చెప్పాను. సో ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ దట్. ఒకవేళ మీకు నచ్చినట్టుంటే అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే వీడియోకి ఒక లైక్ కొట్టేసి వెంటనే షేర్ అయితే చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసినకపోతే వెంటనే చేసుకోండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ. I've been living life right, like I could just die.